नमस्ते अंडी मनम इप्पुडु ईसीएल लोनी सूर्य ऑर्थोपेडिक हॉस्पिटल सूर्य हॉस्पिटल्स लो उन्नामु इदी रीसेंट गा कोविड हॉस्पिटल गा कूडा मारडं जरिगिंदी असल गतंलो नुंचि अंटे ई हॉस्पिटल्स कंस्ट्रक्शन स्टार्ट अवुतुन्नप्पटि नुंचि ఇది అంటే ఎప్పుడు వివాదంలోనే ఉంది. ఇది ఏ పర్మిషన్ లేదు, అసలు ఈ కన్స్ట్రక్షన్ కూడా ఏ పర్మిషన్ ఉండదు, ఒక ఫైర్ పర్మిషన్ ఉండదు, ఏది ఉండదు. కానీ దీనికి అన్ని పర్మిషన్లు ఉన్నట్టు ఇప్పటివరకు అడిగిన నాదుడు లేడు. ఇప్పుడు ఈ కోవిడ్ పరిస్థితులు అంటే జనాలు ప్రాణాల కోసం మరి అలా అంటే డబ్బులు లేక ఆస్తులు అమ్ముకొని ఇంట్లో ఉన్న గోల్డ్ అమ్ముకొని ఇక్కడికి వచ్చి హాస్పిటల్లో ఖర్చు పెడుతుంటే ఈ హాస్పిటల్ యాజమాన్యం ఎవరో కానీ బకాసురుని మించిపోతాడు. అంటే మనం ఒక్కసారి ఆన్ పేపర్ చూసుకున్నట్టయితే అసలు క్రిటికల్ కేర్ యూనిట్ అని పెడతాడు, 25,000 రోజులు తీసుకుంటాడు. ఆక్సిజన్ ఛార్జెస్ అయితే నవ్వుతారు. ఆక్సిజన్ ఛార్జెస్ రోజు 10,000 వేసిండు. నేను గతంలో కూడా 15 డేస్ కింద చెప్పిన ఆక్సిజన్ ఛార్జెస్ మీరు 10,000 ఇస్తే ఇది కరెక్ట్ కాదు. మేమే మా ఎమ్మెల్యే గారు బేట్ సుభాష్ రెడ్డి గారు అందరు కార్పొరేటర్లను పిలిచి ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న ఏదైతే ఆక్సిజన్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళందరినీ ఇక్కడ లోకల్ హాస్పిటల్స్లో సరిపడే ఆక్సిజన్ ఇక్కడ ఇచ్చినాకనే వాళ్ళు బయట అమ్ముకోవాలనే ఒక రూల్ పెట్టి ఈరోజు ఈ హాస్పిటల్స్ అందరికీ మేమే ప్రత్యక్షంగా వీళ్ళందరికీ ఆక్సిజన్ ఇచ్చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ హాస్పిటల్ మనం చూసుకున్నట్టయితే ఇంకొంచెం లోపల పోతే అర్థమవుతుంది. ఈ హాస్పిటల్లో అంటే నర్సుల ఛార్జీలు డాక్టర్ల ఛార్జీలు అంటే ప్రతి అన్నిటి కలిపి ఒక రేట్ వేస్తాడు, మళ్ళీ దాన్ని డివైడ్ చేసి కూడా వేస్తాడనమాట. సార్ నేను యాక్చువల్గా ఒక పేషెంట్ కోసం వచ్చినాము. వస్తాయి 10 మంది పేషెంట్లు బాధితులు కలిగారు పేషెంట్ ఆరోగ్యము. ఇప్పుడు ఈ బిల్లు చూద్దాం. ఈ బిల్లు థర్డ్ రోజు జాయిన్ అయ్యారు, థర్డ్ ఈవినింగ్ జాయిన్ అవుతారు, ఫిఫ్త్ రోజు డిశ్చార్జ్ అవుతారు. అంటే వన్ అండ్ హాఫ్ డే జాయిన్ అయిన ఈ పేషెంట్కి ఓన్లీ ఐసీయూ ఛార్జెస్ 171,000 వేస్తారు. అందరికీ ఇక్కడ అంటే ఈ యాజమాన్యం ఒక స్పెషాలిటీ కూడా ఉందన్నమాట. అక్కడ ఫోటో చూసారా, కేసీఆర్ గారితో ఒక ఫోటో దిగింది పెట్టిండమ్మాట ఆయన. ఎవరైనా వస్తే అరే నేను ఊరేంది వెళ్ళాడు, కేసీఆర్ మీరు పిచ్చేహే అన్నట్టు సినిమాలలో చూసాం కదా, మీరు పిచ్చే కోనే మాలూ అంటే ఈయన పిచ్చే కేసీఆర్ ఉండు. అందుకే అడ్డగోలుగా ఈ బిల్లు. ఇంకా ఈ పేషెంట్ ఎక్కడ వీళ్ళు ఈ హాస్పిటల్లో 7 రోజులు అయిన జాయిన్ అయ్యారు. వీళ్ళకి ఉట్టి మెడిసిన్ బిల్లు, అంటే మెడిసిన్ బిల్ ఇయ్యరు, బయట కొనుక్కోవాలి. మెడిసిన్ బిల్ లెక్క చేస్తేనే దాదాపు 3 లక్షలు అయింది. అట్లా కాదని వీళ్ళు వేసిన బిల్లు, అంటే ఓన్లీ ఇక్కడ తల దాచుకొని ఉన్నందుకు వీళ్ళు వేసిన బిల్లు 5,10,000. 5,10,000 ఏంది అని గట్టిగా అడుగుతాయి. లేకపోతే సోమవారం చెప్తాం అనగానే 20,00,000 రూపాయలు తగ్గిపోతారు. ఇవన్నీ పంచాయతీలు లేవురా భయ్, 100,000 రూపాయలు నేను డిస్కౌంట్ ఇచ్చినాము, మిగతా 280,000 ఇప్పుడు కట్టు అని వీళ్ళకు ఒక బిల్లు ఇచ్చారు. ఇది ఇంకో పేషెంట్. అసలు ఈ రేట్ చార్ట్ చూస్తే నవ్వుతారు కూడా. ఈ పేషెంట్ ఏడు, ఈ పేషెంట్ వాళ్ళ అటెండెన్స్ ఎవరు, ఎక్కడరు? వీళ్ళ పరిస్థితి ఏంటంటే అసలు ఈ బిల్స్ కూడా మీ అందరికి ఇస్తా, ఈ బిల్లును వదిలేస్తే ఆ పేషెంట్ని డిశ్చార్జ్ చేయమని 4 గంటలకు వచ్చారు వాళ్ళు అటెండెంట్. 4 గంటల నుంచి ఇప్పటివరకు కనీసం ఒక్క డాక్టర్ లేడు, అంటే డిశ్చార్జ్ చేయగలిగిన డాక్టర్ ఇది ఒక్కడు కూడా లేడు. 4 గంటలకెళ్ళి 9 గంటల వరకు అయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఈరోజు బిల్లు కూడా వేస్తారు ఇలా. మళ్ళీ అంటే ఆ పేషెంట్ వాళ్ళు ఇంకో 30,000 40,000 కట్టాలి. ఇది ఇంకో పేషెంట్. ఇది 1,70,000 ఓన్లీ 1.5 నైట్లో 171,000 వేసిన బిల్ ఇది. మనం యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ చూసుకుంటే ఇప్పుడు ఈయన వేసిన బిల్లు చదవాలా నేను? క్రిటికల్ కేర్ 25,000, ఆక్సిజన్ ఛార్జెస్ 10,000, మళ్ళీ అందులో కూడా ఇలా బైఫర్కేషన్ చూడండి. 5 లీటర్లు అయితే ఒక రేటు, 5 లీటర్లు దాటితే ఒక రేటు. డాక్టర్ ఛార్జెస్ 3,000 ప్లస్ 3,000, అంటే పొద్దున 3,000 రాత్రి 3,000. నర్స్ ఛార్జెస్ 2,500,
ఏమో చార్జెస్ అంట రోజు 3000 బిల్లేరా బిల్లుకి కోవిడ్ క్రిటికల్ కేర్ చార్జెస్ 25000 కాకుండా మళ్ళీ పల్మనాలజిస్ట్ వేరే డాక్టర్ ఫిజిషియన్ వేరే డిఎంఓ చార్జెస్ వేరే నర్సులకు నిజంగా 2500 రోజు ఇస్తే నర్సులందరూ లక్షాధికారులు అయిపోతారు నువ్వు అంతో ఇంతో ఇక్కడ ఎక్కువ కష్టపడటం లేకపోతే ఎక్కువ ఇబ్బంది అయ్యేది నర్సులకే కానీ వాళ్ళకి ఎంత ఇస్తారు అనేది ఇక వాళ్ళకి తెలుసు ఇక కానీ ఈడ వాళ్ళ పేర్లు చెప్పి డాక్టర్లు అయితే రోజు 2500 నర్సుల పేరు చెప్పి తీసుకుంటున్నారు ఇక్కడ డాక్టర్ రాజేష్ జనరల్ ఫిజిషియన్ ఇక వచ్చేది రోజు 2 సార్లే కానీ ఇక్కడ మనం చూస్తే లెక్క రోజు 4 సార్లకి వేస్తారు అంటే నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు క్వశ్చన్ చేస్తే అరే నేను పిచ్చే పోలే మాను అంటే అక్కడ ఇంకా కేసీఆర్ తోటి ఒక ఫోటో కనిపిస్తుంది ఇది గవర్నమెంట్ రిలీజ్ చేసిన రేట్ చార్ట్ ఈ అందరికి తెలుసు అనుకుంటా ఈ రేట్ చార్ట్ని అతిక్రమిస్తే మీ హాస్పిటల్ ఫీజు అవుతుంది అయినా లెక్క లేకుండా చేస్తున్నాంటే ఇంకా ఏదో రాజకీయ అండలో ఏదో శక్తి ఉంది అందుకే ఎవరి మాట కూడా బేకాతరు పెట్టి ఆయన పని ఆయననే చేస్తుందన్నమాట ఇక్కడ మనం చూసినట్టయితే క్లియర్గా అర్థమవుతుంది అసలు ఐసోలేషన్ చార్జెస్ రెండని కాదు జనరల్గా సీరియస్గా లేకుండా ఎవరైనా ట్రీట్మెంట్కి వచ్చి ఇక్కడ ఉన్నట్టయితే వాళ్ళకి గవర్నమెంట్ నిర్ణయించిన రుణము 4000 పర్ డే అట్లనే ఐసీయూ చార్జెస్ వితౌట్ వెంటిలేటర్ 7500 చార్జెస్ ఫర్ ఐసీయూ విత్ వెంటిలేషన్ 9000 ఇది గవర్నమెంట్ ఇచ్చిన రేట్ చార్ట్ ఈ రేట్ చార్ట్ని మన సూర్య ఆర్థోపెడిక్ హాస్పిటల్ వాళ్ళు బేఖాతర్ చేస్తూ చేస్తున్న పని ఇది సో ఈరోజు అంటే నైట్లో వీళ్ళందరినీ డిస్టర్బ్ చేయడం నాకు కూడా కష్టంగానే ఉంది ఇది ఇంతటితో విడిచిపెట్టేది లేదు ఖచ్చితంగా ఇప్పుడు స్టార్ట్ అయింది ఖచ్చితంగా సూర్య ఆర్థోపెడిక్ హాస్పిటల్ బంద్ అయ్యేదాకా మా పోరాటం అవుతుంటుంది ఎందుకంటే ఇది మా డివిజన్ పరిధిలో ఉంది కాబట్టి ఇది మా స్పెషల్ ఇంట్రెస్ట్గా భావించి ఖచ్చితంగా ఈ హాస్పిటల్లో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు ఎవరు అంటే ఎవరు చెప్పలేకపోతున్నారు ఎవరు అడిగేటోడు కూడా లేడు సో రేపటి నుంచి మా పనే ఇది ఇక సపరేట్గా మేము ఒక టెంట్ వేసి ఎవరికైనా రేట్ల మీద ఏమైనా ఇబ్బంది ఉన్నా ఈ హాస్పిటల్తో ఏమైనా ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించగలగాలని రేపటి నుంచి ఇక్కడ బోర్డు పెట్టబోతున్నాం అట్లానే ఈ రేట్ చార్ట్ కూడా ఈ రేట్ చార్ట్ ఏదైతే ఉందో ఈ రేట్ చార్ట్ కూడా యాక్చువల్గా ప్రతి హాస్పిటల్ బయట ఈ రేట్ చార్ట్ ఉండాలి కానీ ఏ హాస్పిటల్ బయట ఈ రేట్ చార్ట్ ఉండట్లేదు ఇప్పుడు మీరున్నారు మీరు కూడా చెప్పండి ఒకసారి మీ ప్రాబ్లం చెప్పండి మాట్లాడాను ఆల్రెడీ సార్తో చెప్పండి ఏం గ్రాండ్మదర్ అడ్మిట్ అయ్యారు అడ్మిట్ అయినప్పుడు తనకి ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఆల్రెడీ ఉన్నాయి డెమెన్షియా ఉంది డయాబెటీస్ ఉంది హార్ట్ కండిషన్ ఉంది తను పేషెంట్గా కొంచెం కష్టమైన పేషెంట్ అది మేము ఒప్పుకుంటాం దానికి క్రిటికల్ కేర్ ఇవ్వాలి 24 గంటలు ఆ కేర్ ఇవ్వటం కూడా హాస్పిటల్స్లో కష్టం అది మేము ఒప్పుకుంటాం కానీ మేము వచ్చినప్పుడు మేము అడ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మేము అప్డేట్ కోసం వస్తాం మార్నింగ్ వచ్చాము ఆఫ్టర్నూన్ వచ్చాము ఈవినింగ్ వచ్చాము 3 టైమ్స్ అప్డేట్ వచ్చినప్పుడు పేషెంట్ 89-90 మధ్యలో ఉంది ఆక్సిజన్ లెవెల్ కానీ టైం పడుతుంది ఇంప్రూవ్ అవ్వడానికి అని చెప్పారు మేము వెళ్ళిపోయాం ఇంటికి తర్వాత మేము రిసెప్షనిస్ట్ దగ్గర ఒకసారి బ్లడ్ నెంబర్ తీసుకొని వీడియో కాల్ చేయడానికి మా గ్రాండ్ మదర్ వీడియో కాల్ చేయడానికి నెంబర్ తీసుకొని మాట్లాడినప్పుడు నర్స్ మాకు చెప్పింది ఆక్సిజన్ ఒకసారి 80 డ్రాప్ అయింది ఆక్సిజన్ పెట్టుకోవట్లేదు ఇన్సులిన్